నమస్కారం భక్తిపీఠం ఛానల్ కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః ఆగస్టు 7 2020 శుక్రవారం రోజున పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శార్వలీనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం 6 గంటలకు సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 42 నిమిషాలకి తిథి చవితి తెల్లవారుజామున 2 గంటల 7 నిమిషాల వరకు నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం 1 గంట 25 నిమిషాల వరకు యోగం సుకర్మ తెల్లవారుజామున 5 గంటల 52 నిమిషాల వరకు వర్జ్యం రాత్రి 12 గంటల 12 నిమిషాల నుండి 1 గంట 59 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 24 నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల నుండి 1 గంట 37 నిమిషాల వరకు రాహుకాలం ఉదయం 10 గంటల 46 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 7 నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 24 నిమిషాల నుండి 5 గంటల 12 నిమిషాల వరకు అమృత గడియలు లేవు అబ్జిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల వరకు ఆగస్టు 7 2020 శుక్రవారం రోజున 12 రాశుల వారి యొక్క దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈనాటి సాయంత్రం భార్యాభర్తలిద్దరూ ఎంతో సంతోషంగా ఏదో ఒక కార్యక్రమంలో లీనమయ్యే సూచనలు ఉన్నాయి విదేశాల్లో చదువుకోవాలని అనుకునే వారి ఇంటి ఆర్థిక పరిస్థితులు నిరాశకు బాధకు గురిచేస్తాయి కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం ఈరోజు కొంతమందికి కొత్త రొమాన్స్లు ఏర్పడే సూచనలు ఉండడంతో మీ జీవితంలో ప్రేమ వెల్లివిరుస్తుంది సహోద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతిన పూర్తవుతుంది ఈరోజు సామాజిక పరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్ఠను ఈరోజు మీరు చవిచూడనున్నారు వృషభ రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చక్కని ఆరోగ్యంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు దుబారా ఖర్చులు చేయకుండా అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుందన్న విషయం మీకు బాగా అర్థమవుతుంది ఒక పాత స్నేహితుడు అనుకోకుండా మిమ్మల్ని కలవడంతో ఆహ్లాదాన్ని కలిగించే ఎన్నెన్నో జ్ఞాపకాలను ఇద్దరూ పంచుకుంటారు అనవసరపు బరువు బాధ్యతల్ని నెత్తిన వేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి మీలోని ఆలోచన సరళిని ఎదుటివారికి చెప్పినట్లయితే మీరు అనుకున్న గమ్యానికి చేరుకోవడం చాలా కష్టతరమవుతుంది మీ హాస్య చిత్రత మీకు గల బలం వలన పనిలో మీకు నలుగురి ప్రశంసలు రావచ్చు మిథున రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆరోగ్య రీత్యా కొంచెం డల్గా ఉంటుంది కాబట్టి తింటున్న ఆహారం పట్ల శ్రద్ధ వహించండి వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వం ప్రదర్శించడం వలన మీరు ఆర్థికంగా చాలా నష్టపోతారు మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపజేస్తుంది మీ స్వీట్ హార్ట్ ని అర్థం చేసుకోవడం మీ రెజ్యూమ్ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి ఈరోజు చాలా మంచి రోజు మీరు ఏదో ఒక సృజనాత్మకత గల పనిని చేసుకుంటూ మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి అనారోగ్య సమస్యలతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండడం మంచిది మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి కర్కాటక రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామి ఆహ్లాదకరమైన మూడ్ ఈ రోజంతా మిమ్మల్ని ఎంతగానో సంతోషపరుస్తుంది మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే డబ్బుని ఖర్చు చేయాల్సి ఉంటుంది దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త అందడంతో మీ కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది కొంతమందికి కొత్త రొమాన్స్లు ఆహ్లాదకరంగా ఉంచడమే కాకుండా సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకోవడానికి మీ శక్తియుక్తుల్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈరోజు మంచి రోజు విద్యార్థులు అనవసరంగా బయటకు వెళ్ళి స్నేహితులతో సమయాన్ని వృధా చేసుకుంటే భవిష్యత్తులో చాలా బాధపడాల్సి ఉంటుంది కాబట్టి చదువుల పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు సింహరాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈరోజు మీ ఆరోగ్యం సహకరించినందున మీరు మీ పని పట్ల అంతగా శ్రద్ధ ఉంచలేకపోతారు గత కొంతకాలం నుండి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న సింహరాశి వారికి ఈరోజు తగినంత డబ్బు చేతికి అందడంతో అది వారి సమస్యల్ని తక్షణమే పరిష్కరిస్తుంది మీ వ్యవహార శైలి వలన ఈరోజు మీరు నలుగురిచే ప్రశంసింపబడతారు మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధి విధాన నిర్ణయాలు చేసుకోవాల్సి ఉంటుంది మీ గత పరిచయాస్తుల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు దానిని గుర్తుండిపోయేలా చేసుకోండి ఈరోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది
ఎటువంటి సమాచారం లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి రావడంతో మీరు తగిన సమయాన్ని వారికి కేటాయించాల్సి వస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి మిమ్మల్ని ఆనందింపజేస్తారు. కన్యా రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఈ రోజు మీరు చక్కని ఆరోగ్యంతో ఎంతో ఎనర్జీగా ఉంటారు. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా సమకూరడంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. ఇతరుల సలహాల మేరకు వింటూ పనిచేయడమే తప్పనిసరిగాగల రోజు ఈరోజు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది అన్న విషయం ఈరోజు మీరు బాగా తెలుసుకుంటారు. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహోద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈరోజు మీకు అందే ఒక సమాచారం మీకు ఒక బలమైన పాయింట్ అవుతుంది. మీ జీవిత భాగస్వామి చిన్న చిన్న విషయాలకే తగువకు రావడంతో మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది. అయినప్పటికీ ఇతరులు ఎలాంటి సలహాలు ఇచ్చినా స్వీకరించవద్దు. తులారాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారికి మీలో ప్రకృతి చెప్పుకోదగినంత విశ్వాసాన్ని తెలివిని నింపింది. కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించండి. పెండింగ్ విషయాలు మబ్బు పట్టి తెమలకుండా ఉంటాయి. ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి. అందరినీ ఒకచోట చేర్చి ఒకే లక్ష్యం కోసం పనిచేసేలా టీం వర్క్ చేయడానికి గాను శక్తివంతమైన పొజిషన్లో ఉంటారు. ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్నిచ్చినా ఎక్కువ కాలం నిలవదు. మీ ఉద్యోగానికి అంటిపెట్టుకొని ఉండండి. వృధా విషయాలలో శ్రద్ధ పెట్టకుండా ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. ఈరోజు మీ జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని కొంతవరకు అప్సెట్ చేసే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు అంతగా పట్టించుకోకపోవడమే మంచిది. వృశ్చిక రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారికి మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది. కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను ఒత్తిడి కారకంగాను అవుతుంది. వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వం ప్రదర్శించడం వలన మీరు ఆర్థికంగా నష్టపోతారు. ఇతరుల్ని మురిపించే మీ గుణం, మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డుల్ని తెస్తుంది. చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపాల్సిన రోజు ఈరోజు. భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టడానికి ఈరోజు మంచి రోజు. చక్కని లాభాలు కూడా పొందే అవకాశం ఉన్నది. అయితే భాగస్వాములతో మీరు చేతులు కలిపే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీ సంతృప్తి కొరకు బాగా ఆలోచించండి. వైవాహిక జీవితంలో కొన్ని దుష్పరిణామాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వాటిని మీరు ఈరోజు చవిచూడాల్సి రావచ్చు. ధనుసు రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్టయితే ఈ రాశివారు వారి మనసులోని మాటల్ని ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎవరైతే ఆలోచించకుండా డబ్బుని విపరీతంగా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో డబ్బు ఎంత అవసరమో ఈరోజు తెలిసి వస్తుంది. ఈరోజు మీరు అనవసర ఖర్చుల్ని నియంత్రించుకోండి. కుటుంబంలో మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుంది. వారితో కూర్చొని మాట్లాడడం వలన అన్నీ సర్దుకుంటాయి. ఆఫీసుల్లో ఈరోజు మీరు పూర్తి చేయాల్సిన పనులకు గాను మీ పై అధికారుల మన్ననలు పొందుతారు. మీ పనితనం వలన మీరు ప్రమోషన్లు పొందవచ్చు. అనుభవం గల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు. మకర రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి చెందిన వారు చాలా కాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుండి ఈరోజు విముక్తి పొందుతారు. కొంతమందికి ప్రయాణంలో బాగా అలసిపోవడమే కాక శరీరానికి ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. కానీ మీరు చేసిన ఆ ప్రయాణం ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చేదే. కుటుంబపు అవసరాల ఆవశ్యకతను మర్చిపోకండి. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువు పట్ల శ్రద్ధ పెట్టలేకపోతారు. స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు. ఇక కుంభరాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు మీలో ఉన్న సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి. మీరు ఖాళీగా ఉండడం వలన మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు మంచి లాభదాయకమైన రాబడిని ఇవ్వడంతో పెట్టుబడి మీకు చాలా బాగా కలిసి వస్తుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మీ ప్రియ స్నేహితులు మీ ఇంటికి రావడం వలన మీరు మీ జీవిత భాగస్వామి సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు. ఆఫీస్లో ఈరోజు మీదే పైచేయి అవుతుంది. మీకు దగ్గర స్నేహితులతో బంధువులతో మీరు మీ సమయం కేటాయించండి. స్వర్గం భూమి మీదే ఉందని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు తెలిసేలా చేస్తారు. చివరిగా మీనరాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారికి ఆరోగ్యాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి యోగా, ధ్యానం లాంటివి నిరంతరం చేసే ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం ఈరోజు మీకు అనుకూల ఫలితాలను కలిగేలా చేస్తాయి. ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది.
ఈరోజు మీరు ఆఫీస్ నుండి ఇంటికి తొందరగా వెళ్ళి కుటుంబంతో కలిసి సరదా సమయాన్ని గడపడానికి బయటకు వెళ్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు. ఓం నమ శివాయ. మళ్ళీ రేపటి దినఫలాల అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి భక్తిపీఠం ఛానల్. నమస్కారం.